మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దోచుకున్నది చాలు 30 లక్షల కోట్ల రూపాయలు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందో ఏడేళ్ళలో సామాన్యుడి ముక్కు బిండి వసూలు చేసింది మా తమ్ముళ్ళు బండ్ల మీద తిరిగే తమ్ముళ్ళ దగ్గర వసూలు చేసిండ్రు మా లారీ అన్నల దగ్గర వసూలు చేసిండ్రు ఇప్పటిదాకా తీసుకున్నది చాలు ఇకనైనా వెంటనే ఆ సెస్సులు అన్ని రద్దు చేసి 70 రూపాయలకే పెట్రోల్ మళ్ళీ ఇయ్యాలి 65 రూపాయలకే డీజిల్ మళ్ళీ ఇయ్యాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా క్రూడ్ ఆయిల్ ధర మారలే క్రూడ్ ఆయిల్ ధర మారలే పెద్దగా కానీ ఈ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు సెస్సులు ఇవన్నీ వేసి సామాన్యుడి నడ్డి విరగొడుతున్నది నరేంద్ర మోడీ దీనివల్ల కేవలం మీకే నష్టం కాదు కూరగాయల రేట్లు పెరుగుతాయి సరుకు రవాణా మరి కాస్ట్లీ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సరుకుల రేట్లు కూడా పెరుగుతాయి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మాటలేమో పెద్ద పెద్దయి చెప్పినా నాడు ఏమన్నా రానాడు నరేంద్ర మోడీ గారు భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతూ అన్నడా పడయా 15 లక్ష ఎవలకన్నా ఇరా 15 లక్ష వడ్డలు ఎవరు ఉండి శైలా వట్టురు బై నాకు ఈ మధ్యన కళ్ళు కనబడతలేవు 15 లక్ష నేయా మై వై బోల్ రో ఫిర్ 15 లక్ష అన్నాడు వచ్చినాయి ఎవలకన్నా అంటే నాకు తెలిసి నల్గొండలో ఒక ఆయన కథలు వడ్డట్టున్నాయి అంతే ఇక తెలుసు మీకు ఆయన ఎవరో పేరు తెలుసా ఎవలు మొత్తం నల్గొండ పైసలని ఒకని కథలు వడ్డట్టున్నాయి దబన తాటిడు పోయి ఇక దేశం పైసలని ఇంకోని కథలు పడుతున్నాయి ఆడ పైన నాకు తెలివక అడుగుతా ఒక్కడు ధనవంతుడైతే దేశం మారిపోతుందా దేశం అందరికీ సంపద పెరుగుతుందా ఒక్కడు ధనవంతుడైతే నల్గొండ రూపురేఖలు మారిపోతాయా మేము అందుకే అడిగిన మోడీ గారిని అయ్యా నీకు నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే పేదవాళ్ళకి నిన్నగాక మొన్న ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడు సిలిండర్ ధర ఎంత ఐడియా ఉంది ఎవరికైనా 400 రూపాయ 2014 లో సిలిండర్ ధర 400 ఇవాళ ఎంత ఎరికేనా అంటే ఇక సిలిండర్ అంటే మనకు సంబంధం లేదు ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధం అనుకుంటారు ఏంది మీరు 1200 రూపాయలు మూడు రెట్లు పెరిగింది నిన్నగాక మొన్న మోడీ గారి ప్రభుత్వం నిన్నగాక మొన్న ఆయిల్ కంపెనీలకు వాళ్ళకి ఆయిల్ కంపెనీలు ఎవరైతే ఈ ఎల్పిజి గ్యాస్ తయారు చేస్తాయో వాళ్ళకి 22,000 కోట్ల రాయితీలు ఇచ్చిండు 22,000 కోట్ల రాయితీలు ఇచ్చిండు నేను అడుగుతున్నా ఈరోజు ఆయిల్ కంపెనీలకేమో రాయితీ ఇస్తావు మరి మా ఆడబిడ్డలకు ఎందుకు రాయితీ ఇయ్యవు మూడు రెట్లు సిలిండర్ ధర పెరిగితే వీళ్ళకెందుకు ఇవ్వని నేను అడిగిన సమాధానం రాదు దానికి సమాధానం చెప్పాడు ఇంకా మీదికెళ్ళి థియేటర్ పుల్లెట్ మాటలు మాట్లాడతాడు చాలా ఉచితాలు ఇస్తున్నారు ఉచిత పథకాలు ఇస్తున్నారు ఇది మంచిది కాదంటాడు ఒకసారి ఆలోచన చేయండి కార్పొరేట్ గద్దలకు కార్పొరేట్ కంపెనీలకేమో 11.5 లక్షల కోట్లు మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం వాళ్ళు పన్నులు కట్టకపోతే 11.5 లక్షల కోట్లు ఒకటి కాదు రెండు కాదు మన తెలంగాణ బడ్జెట్తో పోలిస్తే ఐదింతలు గంత మాఫీ చేసిండు కానీ అదే మన రైతులకు దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇచ్చేందుకు అయ్యేది 145,000 కోట్లు అది ఇవ్వమంటేనేమో లేలేలేలే అట్లా ఇయ్యం ఉచిత కరెంట్ ఇస్తే బాగా ఖర్చు అవుతుంది పెద్దోళ్ళకేమో ఇస్తే అది ప్రోత్సాహకం దాని పేరు చిన్నోళ్ళకి ఇస్తేనేమో తైలం ఉచితం అని చెప్పి అనుచితమైన మాటలు మాట్లాడతాడు ఇది వాళ్ళ నీతి ఇది ఒక్కటే కాదు చాలా మందిని ఈ వర్గం ఆ వర్గం అని కాదు అన్ని వర్గాలను మోసం చేసినారు ఈ ఎనిమిదేళ్లలో ఏం సాధించిండు మోడీ గారు అని అడిగితే చెప్పే ముఖం లేదు అందుకే నేను చెప్తా ఉన్నా ఏం సాధించిండు అంటే ప్రపంచంలోనే అత్యధికంగా సిలిండర్ ధర ఎక్కడ ఉంది ఏ దేశంలో అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఎక్కడ పెరిగింది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ఎక్కడ పెరిగింది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో మీకు ఆనాడు యాదికుండాలే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిండు మే పూచనా చాతా హూ క్యూ శ్రీలంక కా రూపాయా నహీ గిర్తా పాకిస్తాన్ కా రూపాయా నహీ గిర్తా బాంగ్లాదేశ్ కా రూపాయా నహీ గిర్తా డాలర్ కే ముకాబలే క్యూ భారత్ కా రూపాయా గిర్తా హే క్యూ ప్రధానమంత్రి జీ ఆప్సే నహీ హో రహా హే క్యా అని చెప్పి అడ్డగోల్ మాటలు మాట్లాడిండు మీరందరూ ఢిల్లీలో ఉన్న వాళ్ళు దొంగలు అవినీతి పరులు అందుకే రూపాయి డాలర్ విషయంలో రూపాయి కింద పడిపోతున్నదని మాట్లాడిండు నరేంద్ర మోడీ ఎప్పుడు డాలరు 62 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత డాలరు 83 రూపాయలు మరి ఇప్పుడు ఏమని తిట్టాలి ఏమనాలి